కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇంటింటి పాదయాత్రలు చేయడంతో పాటు సభలు నిర్వహించనున్నట్లు సిపిఐ జాతీయ నేత నారాయణ తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని కూలదోసి ప్రైవేటు సెక్టార్ను మోదీ ప్రభుత్వం అమలు పరుస్తోందని ఆయన మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ వేల కోట్ల మద్యం కుంభకోణాలు జరుగుతున్నాయని చెబితే వీటిపై కేసు తీసుకుంటారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో విపత్కరమైన రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. కర్ణాటక ఫలితాల తర్వాత ఏపీలో పెను మార్పులు రాబోతున్నాయని సిపిఐ జాతీయ నేత నారాయణ అన్నారు. దేశంలో ఒకవైపు పబ్లిక్ సెక్టార్స్ని నిర్వీర్యం చేసే పద్ధతుల్లో ప్రారంభించబడింది. ఇప్పుడు మణిపూర్లో యుద్ధం జరుగుతూ ఉంది. అక్కడి నుంచి జనం ఇతర రాష్ట్రాలకు వచ్చేసేయాలి. విమానాలు ఏమైనాయి? 2,500 రూపాయలు టికెట్ ధర ఉంటే ఇప్పుడు 25,000 రూపాయలు టికెట్ పెంచారు. అదే విమాన పబ్లిక్ సెక్టర్ ఉంటే ఎయిర్టెల్, ఇండియన్ ఎయిర్లైన్స్ ఇవంతా ఉన్నాయి పబ్లిక్ సెక్టర్లో. అవి ఉంటే ఏం చేయదు? ప్రతి కిలోమీటర్లో వాళ్ళే వాళ్ళని రీహాబిలిటేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్స్ లేవు. ఎయిర్పోర్ట్లు మాత్రం ప్రభుత్వం కడతా ఉంది, కానీ విమాన సర్వీస్ మొత్తం ప్రైవేట్ అడిగిస్తూ ఉంది. వాళ్ళకి సోషల్ అప్లికేషన్ ఉండదు. కెలామిటీ వస్తే అయ్యో సహాయం చేద్దాం కాదు, ఈ కెలామిటీ ద్వారా మనం పైసలు సంపాదించుకోవడం ప్రకృతి ఉండదు. వాళ్ళ దగ్గర విశాఖ స్థితి, విశాఖకు ఆంధ్రప్రదేశ్ పోరాటం సాగించి 32 మంది విద్యార్థులు బలిదానం జరిగింది. అది దాదాపు ఇప్పుడు దొంగ చేతికి ఇచ్చినా 3 లక్షల కోట్ల రూపాయలు విడుదల చేస్తారు. ఎందుకంటే 26,000 ఎకరాల భూమి ఉంది. భారతదేశంలో క్వాలిటేటివ్ ప్రొడక్షన్ కూడా మంచి ఉత్పత్తి స్టీల్, దానికి కేవలం 30,000 కోట్ల రూపాయలకే అదానికి అభ్యర్థి ప్రయత్నిస్తారు. అందరూ వ్యతిరేకిస్తాం కాబట్టి అదానికి తెరమరుగు పెట్టి మిగతా వాళ్ళకి బిడ్స్ చేసుకోమని ప్రయత్నిస్తున్నారు. ఆ బిడ్స్ చేసేటువంటి ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వాలు మేము తీసుకుంటామంటే ఇవ్వమంటున్నారు. ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు వాళ్ళకి అమ్మాలా? ఉదాహరణకి జీవీకే, ఈ ప్రాంతం వాడే జీవీకే సార్ అండి, ఆయన బాంబేలో మంచి పోర్ట్ ఎయిర్పోర్ట్ కట్టాడు, ది బెస్ట్ ఎయిర్పోర్ట్. అదానికి ఏంటి, ఈ ఫైనాన్షియల్ స్టేట్గా ఉన్నటువంటి మహారాష్ట్రలో నేను ఉండగా వీడియోలు గణాయగాడు వచ్చి ఎయిర్పోర్ట్ బెడ్ ఏంటని కోపం వచ్చింది. ఏ అది నాకు కావాలి కోరాడు. ఇప్పుడు ఆ సీత అది జింక బంగారు జింకని పట్టడం అని చెప్పి మొగుడికి ఆర్డర్ ఇస్తే మొగుడు ఇరుక్కుపోయాడు. అట్లా ఇప్పుడు అదాని ఏది ఆర్డర్ ఇస్తే అది మొగుడు కొనిపెట్టాల్సింది, ఇంకో మార్గం లేదు. దాదాపు 14-15 లక్షల కోట్ల రూపాయలు అగ్గొట్టి 29 మంది విదేశాలకు వెళ్ళిపోయారు. అందులో 28 మంది గుజరాత్ వాళ్ళే, ఒక విజయవాడ తప్ప